తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పద్మ పురస్కారాలు దాసరి కొండప్ప ఈయన ఈ బుర్ర కథ ఇవి చెప్పే వీణ ఉంటుంది కదా దాని విద్వాంసుడు అలాగే హరికథలు చెప్పేటువంటి ఉమామహేశ్వరి డి అండ్ గడ్డం సమ్మయ్య మన వెంకయ్య నాయుడు గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇట్లా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఒక రకంగా పద్మ పురస్కారాలు అయితే వచ్చాయి సరే సంతోషం బాగానే ఉంది అసలు విషయానికి వెళ్తే ఒక చిరంజీవి గారికే అవార్డు వచ్చినట్లుగా ఎందుకు అంతగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అసలు అర్థం కావట్ల ఎక్కడ చూడు ఎక్కడ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ విక చిరంజీవికి పద్మ విభూషణ్ ఇంకా ఎవరికి రానట్టు ఇప్పటి వరకు ప్రపంచంలో జరగని అద్భుతం ఏదో ఇప్పుడే జరిగినట్టు ఆల్రెడీ నాకు ఇంతకుముందు ముందు కూడా ఒకసారి పద్మ పురస్కారం వచ్చింది రాలేదని కాదు ఇది రెండోసారి సరే కరోనా టైంలో మీ సేవలు ఏదో గుర్తించి ఏదో ఇచ్చామని చెప్పారు తర్వాత ఇండస్ట్రీకి మీరు చేసినటువంటి ఎనలేని సేవకి మీకు ఇచ్చినట్టుగాను సామాజిక సేవలు చేస్తున్నారు బాగా సమాజ సేవ చేస్తున్నారు దేశాన్ని ఉద్ధరిస్తున్నారు అని మీకు ఇచ్చామన్నట్టుగా వీళ్ళందరికీ అట్లాగే ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమామహేశ్వరి గారి హరికథల గురించి ఎవరు మాట్లాడట్లా ఆయన దాసరి కొండయ్య గారి బుర్రకథల గురించి ఎవరు మాట్లాడట్ల ఆ గడ్డం సమయ్య గారి గురించి ఎవరు మాట్లాడట్ల మధ్యలో ఇంక ఇద్దరు ముగ్గురు కూడా వచ్చింది వాళ్ళ గురించి కూడా ఎవరు మాట్లాడట్ల అసలు వెంకయ్య నాయుడు గారిని పట్టించుకోవడం పట్టించుకోవట్ల అట్లాంటిది పై అంత ఏదో అద్భుతం జరిగిన ఇంతకుముందు కూడా ఒకసారి వీళ్ళింట్లో డెలివరీ అయింది ఒక రీసెంట్లీ అనమాట అంటే ఈ కలియుగంలోనే అసలు ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరు పుట్టినటువంటి అది మొత్తం కలియుగంలో ఇప్పటివరకు ఇంకెవరూ పుట్టల ఫస్ట్ టైం ఒక నవజాత శిశువు పుట్టినట్లుగా ఏదో ఆకాంక్షించి ఊడిపడ్డట్లుగా మొత్తం అందరు వెళ్ళి కవర్ చేశారు అదేంటో మరి నాకు ఈ చిత్రం అర్థం కాల ఆ మధ్యకాలంలో వీళ్ళబ్బాయి నటించిన సినిమా తాలూకు సంబంధించి తాలూకు 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 వాళ్ళకి ఎవరికో ఆ సినిమాకు పనిచేసినందుకు ఆస్కర్ ఇచ్చారు అదేదో ఈయన లాక్కొని ఈయనకే వచ్చినట్టుగా గోల్డెన్ గ్లోబ్ వైపు ఆస్కార్ వైపు పెట్టుకొని ఊరేగాడు మొత్తం దేశ విదేశాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చేసాడు వాళ్ళందరూ ఈయనకే వచ్చిందేమో అనుకున్నారు అండ్ ఈ పద్మ అవార్డులకి ముందు మళ్ళీ ఎక్కడ అపియరెన్స్కి స్కోప్ ఉంటే మన అపియరెన్స్కి బాగా మైలేజ్ వస్తుంది ఇక్కడ నిలబడితే అంటే చాలు గబా 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 వెళ్ళిపోయి టపటపటపట్ నిలబడిపోతారు అక్కడ ఆ అపియరెన్స్ జనాల్లో ఆ అయ్యో వీళ్ళు వచ్చారు అసలు అమ్మో వీళ్ళు వచ్చారు అరే రే అరేరే క్రికెట్ టీం వస్తుంది హైదరాబాద్కి వీళ్ళు అలా అందరూ పొలం మనం వీళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రాత్రి ఇంట్లో చేయగడగంది వీళ్ళకి అసలు తృప్తి ఉండదు అనమాట ఎవరైనా సరే నుంచి దేశ విధానం నుంచి హైదరాబాద్ వచ్చినా వీళ్ళ ఇంటికి వెళ్ళి చేయగలిగితే కానీ వాళ్ళకి తృప్తి మంచిదే ఆతిథ్యం ఇవ్వడంలో తప్పే ఉంది కానీ దా అది మళ్ళీ మేము మా ఇంటికి వీళ్ళందరూ వచ్చారు మా ఇంట్లో చేయగడిగారు చూడండి అని చెప్పి మళ్ళీ అందరి చేత రాయించుకుంటారు అంటే లైమ్ లైట్లో ఉండాలని కుతూహల పడడం తహతహలాడడం వీళ్ళకి అలవాటులాగా ఉందనమాట రాజకీయ నాయకులు వీళ్ళింటికి వస్తే సరే లేకు రావట్లేదు అంటే అరే ఈ మధ్యకాలంలో మైలేజ్ ఎక్కువ లేదా మనమే ఏటనబోదాం అని చెప్పి వీళ్ళు వెళ్తారు ఆ మంత్రి ఇంటికి ఈ మంత్రి ఇంటికి వెళ్ళి కూర్చొని పచ్చట్లు పెడతా ఉంటారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తారు ఇంకెవరినో కలుస్తారు యోగిని కలుస్తారు మోడీని కలుస్తారు అమిత్ షాని కలు అందరినీ కలుస్తారు ఇంకా అవసరం ఉంటే గ్రహాంతర వాసులు ఇంకా ఎక్కడున్నారో తెలియదు కానీ ఇన్ కేస్ గ్రహాంతర వాసులు ఉన్నారని తెలిస్తే వేరే గ్రహాలకు వెళ్ళి కూడా వెళ్ళి వాళ్ళని కూడా కలిసేసి వచ్చేస్తారనమాట ఆ న్యూస్ బయటికి వెళ్ళాలి వైరల్ అవ్వాలి ఎందుకు అంత అవసరం అంత తాపత్రయము మైలేజ్ మైలేజ్ పబ్లిసిటీ పబ్లిసిటీ ఇంకా ఎంత కావాలని ఉంది కదా ఆల్మోస్ట్ పేరు ఉన్న పేరుని ఏదో బాగా చదివిస్తే ఉన్న మతిపోతుంది కొంతమందికి మోటివేషనల్ స్పీకర్లు అవుతారు వాళ్ళంత తర్వాత కానీ వాళ్ళ వాళ్ళ జీవితాలంతా మోటివేషన్ వాళ్ళు చేసుకోలేరు వాళ్ళ జీవితంలో జరగకూడనివన్నీ జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివన్నీ ఉంటాయి ఎక్కడెక్కడ కోయళ్ళి అంత తాపత్రయపడ్డం ఎందుకు పబ్లిసిటీ కోసం ఉంది కదా ఇండస్ట్రీకి ఇప్పుడు ఒక మంచి మెగా స్టార్ అంటే అదొక ఉంది ఆ బరువు ఉంది ఇంకా ఎక్కడ తగ్గల క్రేజ్ ఉంది దాన్ని ఇంకా 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 ఏదంటే లాగి లాగి తెగేంత వరకు చిరాకేసేంత వరకు కంపరం పుట్టేంత వరకు తెచ్చుకోవడం ఎందుకు అంత అవసరమే ఉంది సరే ఏదో విన్ విన్ సిచ్యువేషన్లో ఒక అవార్డు వచ్చింది బార్టర్ సిస్టంలో మీరు నాకు నేను అద్భుతము సూపరు కెవు కేక అని నా గురించి చెప్పండి మీ మొహన ఒక అవార్డు పడేస్తానని వాళ్ళు అంతే అట్లా అట్లా వచ్చిన అవార్డే లేదు అంత మించి ఇంకేం లేదు అంతకుముందు భారీ ఎత్తున సమావేశాలు వెళ్ళి అడుక్కు తెచ్చుకుందే తప్ప ఏదో ప్రతిభను గుర్తించి ఇచ్చింది అయితే కాదు కదా ఎందుకు ప్రతిభను గుర్తించి ఇచ్చింది కాదు కదా అంటే ప్రతిభ లేదని కాదు వీళ్ళు చెప్పిన క్వాలిటీస్లో ఈ అవార్డు ఇప్పుడు కరోనా టైంలో సేవలు అంటే కరోనా టైంలో సోను సూచ చేసిన సేవలు ఇంకా విచిత్ర చాలామంది చాలా సేవలు ఇంకా చెప్పండి రాకేష్ మాస్టర్స్ చేసిన సేవలు వాళ్ళందరి తర్వాత ఏ ఇరవై ఏడో ముప్పై ప్లేస్లో ఉంటాడు చిరంజీవి ఆయనకి డైరెక్ట్గా ఇవ్వాల్సిన ఏం లేదు ఈయన ఇవ్వాలి అంటే వాళ్ళందరూ కూడా ఇచ్చుకుంటూ రావాలి సరే అలా తీసేద్దాం పోనీ ఇండస్ట్రీకి నేలుగా బాగా ఏదో చేశాడనుకుంటే ఆల్రెడీ టూ ఒకసారి ఇచ్చారు కదా అదేదో పద్మభూషణో విభూషణో ఇంకేదో ఆ సీజను ఇచ్చేసారు సరిపోయింది తర్వాత అంతే అయిపోయింది ఇంకేం ఇస్తారు మరణించిన కెప్టెన్ విజయకాంత్ గారికి అవార్డు వచ్చింది అప్పట్లో వేటూరి గారు కూడా మరణించిన తర్వాత అవార్డు వచ్చింది కొంతమందికి అలా వచ్చింది అది బాగుంది నిజంగా అంటే సరే కనీసం ప్రతిభను గుర్తిస్తున్నారు అన్నట్లుగా హ్యాపీ ఫీల్ అయ్యాం చాలా వాణి జయరామ్ గారికి ఇచ్చాం బాగుంది కానీ ఏంటో ఈ పబ్లిసిటీ పిచ్చి జనాలకి ఈ మధ్యకాలంలో ఇప్పటికీ చూసిన మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ పద్మవిభూషణ్ అసలు ఏంటి ఈ భూ ప్రపంచంలో ఎవరికి రాలేదు ఈయనకే వచ్చింది అరుదైన అవార్డు అన్నట్లుగా ఏదో అరుదైన జీవిని చూసినట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇట్లా చేయకండి చాలా తప్పు బట్ ఏదేమైనా సరే కంగ్రాచులేషన్స్ ఏదో ఒక అవార్డు అయితే వచ్చింది సంతోషం మంచిదే కాకపోతే ఏంటంటే పద్మశ్రీలు కూడా చాలా మందికి వచ్చాయి బ్రహ్మానందం గారికి వచ్చినప్పుడు ఎవరు మాట్లాడలేము మోహన్ బాబు గారికి వచ్చినప్పుడు ఇంకా మహామాహులు చాలా మందికి వచ్చాయి మన ఇండస్ట్రీలో అసలు వాళ్ళ గురించి మాట్లాడలేరు కేవలం కేవలం అదేంటో చాలా విచిత్రమైంది ఇది అసలు ఇప్పటివరకు అంటే ఇప్పటివరకు ఉన్న పద్మ అవార్డ్స్ విభూషణ్ పద్మశ్రీలు అన్నింటిలో కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డు లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు వద్దు అది మానుకోండి చాలు ప్రతి చిన్న చిన్న విషయాలకి ఎగిరెగిర ఎగురె ఎగిరెగరెగిరి పడాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ ఒక గుర్తింపు అయితే వచ్చింది సంతోషం అంతవరకు ఎంజాయ్ చేయండి ఆ మోతాదు ఇంతే దానికి కావాల్సింది ఇంత ఇంత అంటే ఇంత మోతాదులో వచ్చే ఏంటి అవార్డుకి ఇంత మోతాదులో ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు అంత ఏం చెప్పని చెప్పు సరే ఓవరాల్గా అయితే ప్రతిసారి ప్రతిసారి ఇట్లా లైమ్లైట్ పిచ్చి మానుకుంటే బెటర్ ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా ఇచ్చినా కూడా ఎంత సైలెంట్గా రిజర్వ్డ్గా ఉంటారంటే ఈ హడావీళ్ళు చేయరు ఇంకా ఊరూరా వాడవాడ ఫ్లెక్సీలు వేసి ఇంకేదో చేసి ఇంకేవేబో చేసేసి అంత అవసరం లేదు బెటర్ యా థ్యాంక్ యూ సో మచ్